हाय फ्रेंड्स, वेलकम बैक टू रजिता तेलुगु चैनल। मीरु गनुक मन चैनल नी फर्स्ट टाइम चूस्तुंटे प्लीज सब्सक्राइब चेसुकोंडी, अलागे पक्कने उन्न बेल आइकॉन नी एक्टिवेट चेसुकोंडी। ई रोज वीडियो लो पीएम किसान क्रेडिट कार्ड एलिजिबल लिस्ट अयिते रिलीज चेशारु। ई लिस्ट लो गनुक मी पेरु उंटे मीरु किसान क्रेडिट कार्ड की अप्लाई चेसुकोवच्चु। అప్లై చేసుకోవడం కోసం మీ దగ్గరలో సిఎస్సి సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఎలా తెలుసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్తాను। ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి। ఫస్ట్ అయితే గూగుల్లోకి వెళ్ళి పిఎం కిసాన్ అని సెర్చ్ చేయండి। సెర్చ్ చేసినట్లయితే మీకు ఫస్టే పిఎం కిసాన్ యొక్క వెబ్సైట్ లింక్ ఉంటుంది। ఫస్ట్ లింక్ని క్లిక్ చేస్తే పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది। చూసారు కదా ఈ విధంగా ఉంటుంది వెబ్సైట్ అనేది। ఈ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను, మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది, లేకపోతే గూగుల్ లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు। చూసారు కదా రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి। దీనిలో బెనిఫిషియరీ లిస్ట్ ఉంది కదా, మనం దీన్ని క్లిక్ చేయాలి। ఈ బెనిఫిషియరీ లిస్ట్ ని క్లిక్ చేసినట్లయితే పేజ్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది। చూసారు కదా బెనిఫిషియరీస్ లిస్ట్ అండర్ పిఎం కిసాన్ అని ఉంది కదా, మనం ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని ఇచ్చినట్లయితే మనకి లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది। ఆ లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు। చూడండి ఇక్కడ నేను డీటెయిల్స్ కూడా ఫిల్ చేసి చూపిస్తున్నాను। ఇక్కడ మీ స్టేట్ అలాగే డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్, బ్లాక్, విలేజ్ ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ రిపోర్ట్ ఉంది కదా అది క్లిక్ చేసినట్లయితే మీకు ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది। చూడండి ఇక్కడ గెట్ రిపోర్ట్ క్లిక్ చేశాను, ఈ విధంగా మనకి ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది। ఈ లిస్ట్ లో మీ పేరు గనుక ఉంటే మీరు కిసాన్ క్రెడిట్ కార్డ్ కి ఎలిజిబుల్ అయినట్టు, అప్పుడు మీరు కిసాన్ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకోవచ్చు। ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవడం కోసం సిఎస్సి సెంటర్స్ ఉంటాయి కదా, ఈ సెంటర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మీ దగ్గరలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను। ఫస్ట్ అయితే గూగుల్ లోకి వెళ్లి సిఎస్సి లొకేటర్ అని సెర్చ్ చేయండి। సెర్చ్ రిజల్ట్స్ లో ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి। క్లిక్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుంది। ఇక్కడ మనం ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సెర్చ్ అని క్లిక్ చేసినట్లయితే మన దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్స్ అడ్రస్ తో సహా మనకి వస్తాయి। చూడండి ఇక్కడ నేను స్టేట్ నేమ్ అలాగే డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేస్తున్నాను। ఇక్కడ వీఎల్ అడ్రస్ ఎంటర్ చేయక్కర్లేదు, కింద క్యాప్చా ఉంది కదా ఆ క్యాప్చాని ఎంటర్ చేయండి। ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి కింద ఈ విధంగా మనకి మన దగ్గరలో ఉన్న కామన్ సర్వీసెస్ సెంటర్స్ అడ్రస్సెస్ తో సహా మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతాయి। ఈ అడ్రస్సెస్ చూసుకొని మీకు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్ కి వెళ్లి అప్లై చేసుకోవచ్చు। మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీరు గనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।